ముఖ్యంగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అమర్దీప్ కి చెప్పిన విధానం చాలా బాగుంది. నీది బయట దీన్ని ఒకలా చూసాం, లోపలికి వచ్చిన తర్వాత ఎరిపుక్ అయ్యేవనేది చెప్పకనే చెప్పిండు. దాని తర్వాతనే అమర్దీప్ రియలైజ్ అయ్యి ఇప్పుడు గేమ్ మీద కొంచెం ఫోకస్ పెడుతున్నాడు. ఆ ఫోకస్ కూడా ఈ వారంలో నేను వెళ్ళిపోతానేమన్న భయం వరకు వెళ్ళింది. అలా కాకుండా కొంచెం ఇంకొంచెం అంటే మనుడికి ఫ్యాన్ బేస్ బాగుంది కాబట్టి ఆ ఫ్యాన్ బేస్ యూజ్ అయితే ఈ హౌస్లో ఉంటే ఇంకొంచెం మెచ్యూర్గా ఆడతాడేమో అన్న ఛాన్స్ ఉంది. లేకపోతే మళ్ళీ ముందులా చేశాడంటే ఈ వీక్ బయటకు వచ్చేస్తాడు. నైని గేమ్ ఎలా ఉంది? నైని చాలా బాగుంది. అమ్మాయి గేమ్ అంటే చాలా స్మార్ట్. లోపలికి వెళ్ళిన తర్వాత అందరితో ఉంది, కిచెన్లో ఉంటుంది, శివాజీ గారితో ఉంది, మిగతా అమర్దీప్తో ఉంది, అందరితో అందరినీ ఒక రౌండప్ చేస్తుంది. ఎక్కడ ఖాళీగా కూర్చోవట్లేదు. గేమ్ మీద మంచి ప్లానింగ్ అవుతుంది అమ్మాయికి. ఎందుకంటే ఈ అమ్మాయి వాయిస్ దిక్కుసిన అయినలా ఉంది. అంటే ఆ బ్యాక్డ్రాప్ వాళ్ళందరూ అంటే ఆ కల్చర్లో ఉన్న అంటే సెలబ్రిటీస్ కదా, అట్లా అమ్మాయి బాగానే ఆడుతుంది అనిపిస్తుంది. బోలే పరిస్థితి ఏందన్నా, నార్మల్ పర్సన్ కదా ఆయన కూడా. బోలే అమ్మతో అంటున్నాడు ఇప్పుడే, మరి ఏం అర్థమైతలేదు. బోలేది ఇంకొక వారం ఆగితే ఆయన పాయింట్స్ బాగా చెప్పాడు. ఎందుకంటే గౌతమ్ ఏమంటారు అశ్వత్థామ 2.0 అని చెప్పేసి ఆయన బ్యాక్ అని చెప్పేసి కామెడీ చేసుకుంటూ వచ్చాడు కదా. వచ్చిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రశాంత్ వెళ్తే తీసుకోలేదు గౌతమ్. అప్పుడు అన్నాడు మన కెప్టెన్ కదా, మనం కెప్టెన్గా చేసినాం, ఆయనకి మీరు వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి షేక్ హ్యాండ్ అక్కడ పల్స్ అంటే బయట ప్రశాంత్కి ఎంత రెస్పెక్ట్, ఎంత గౌరవం వచ్చింది, ఎంత గేమ్ మీద బాగా ఆడుతున్నాడు అన్న దాన్ని క్యాచ్ చేసుకోవాలని బోలే గేమ్లోనే ఉన్నాడు. ప్రస్తుతానికి అయితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడదాం అనుకుంటున్నాడు. చూడాలి పూజ అనే ఒక సీరియల్ ఆర్టిస్ట్ వెళ్ళింది కదా, ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నారు నాకేం కాదు, ఇంకా ఇప్పటివరకు అంత ఏం తెలియలేదు. ఇంకా అశ్విని అయితే రాగానే ఏడ్చింది, ఆమె పర్ఫార్మెన్స్ ఉందో లేదో ఏమన్నా బయట హాట్ షో అయితే చేసి వెళ్ళింది. లోపల గేమ్స్ వచ్చినప్పుడు హాట్ షో చేస్తుందా, లేదంటే స్ట్రాటజీతో గేమ్ ఆడుతుందా, లేదంటే ఏదైనా నవ్వుల పాలవుతుందా, లేదా అందరినీ నవ్విస్తుందా, లేదా పర్ఫార్మెన్స్తో టాప్ 5లో ఉంటుందా అనేది ఒక్కొక్క వారం అయితే తెలుస్తుంది. ఇప్పుడున్న 5 కంటెస్టెంట్లో ఎవరు వీక్ కంటెస్టెంట్? వీక్ అయితే ప్రస్తుతానికి అమర్దీపే. ఏ అన్న అమర్దీప్ బాగా ఆడుతున్నాడు అన్న, ఈ మధ్యన ఇప్పుడైతే అన్నావు కదన్నా 2 నిమిషాల ముంగడ రియలైజ్ అయ్యాడు. రియలైజ్ అయ్యాడు ఆడతాడా ఆడడా అనేది ఇంకొక ఈ వీక్ సేవ్ అయ్యాడు అనుకో, నెక్స్ట్ వీక్ ఆడే ఛాన్స్. కంటెస్టెంట్లలో అంబటి వీక్ కంటెస్టెంట్ అశ్విని రాగానే ఏడవడం ఏంది, అంత చూసిపోయిన తర్వాత శోభా శెట్టి ఏదో అన్నదని చెప్పేసి ఏ ఒప్పుకోట్లే. కానీ ఈ వీక్ ఎవరు వస్తారన్నా బయటికి? ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసావా? అన్న ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవ్వబోతున్నారు అంటే ఎవరు ఊహించేది లేదంటే శోభా శెట్టి నేమ్ పీక్.